హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్. ఏంటి మమ్మీ ఛానల్లో నేనున్నా అనుకుంటున్నారా? ఈరోజు మమ్మీ కోసం పన్నీర్ మష్రూమ్ టిక్కా చేయాలనుకుంటున్నా. మమ్మీ స్కూల్కి వెళ్ళింది, వచ్చేలోపు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ అన్ని రెడీ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసే టైంకి మమ్మీ వచ్చేసింది. ఎలాగో వచ్చేసింది కదా అని చెప్పి ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, పదండి. ఇప్పుడు టిక్కా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పెరుగు ఒక కప్పు తీసుకోవాలి. శనగపిండి 4 స్పూన్స్ తీసుకోవాలి. ధనియా పౌడర్ 2 స్పూన్స్ తీసుకోవాలి. గరం మసాలా 2 స్పూన్స్ తీసుకోవాలి. కారం 4 స్పూన్స్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. జీలకర్ర పొడి 1 స్పూన్. మిరియాల పొడి 1 స్పూన్. చాట్ మసాలా 1 స్పూన్. కస్తూరి మేతి 1 స్పూన్. సాల్ట్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మనకు టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ తీసుకోవాలి, 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హీట్ చేసుకున్న ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంతా కూడా చక్కగా కలిసిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, పన్నీరు ఇలా కట్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ వేయాలి. మష్రూమ్స్ 15 తీసుకుంటున్నాం. మష్రూమ్స్ వేసుకోవాలి. ఆనియన్ 1 మీడియం సైజ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఆనియన్ ఇలా రేకుల్లా కట్ చేసుకోవాలి. 1 ఆనియన్. క్యాప్సికమ్ కూడా 1 తీసుకున్నాం. ఇవి కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం తీసుకోవాలి. నేను 1 కాయ తీసుకుంటున్నాను. నిమ్మకాయ రసం సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా వీటికి బట్టేలా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా ముక్కలకి చక్కగా పట్టింది. ఇప్పుడు ఇది 1/2 అవర్ మ్యారినేట్ కానిద్దాం. ఇలా 1 ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు వీటి కాంబినేషన్లోకి మింట్ చట్నీ వేస్తున్నానండి. ఇప్పుడు మనం మింట్ చట్నీకి కావాల్సినవి చూద్దాము. 1 కప్పు పుదీనా తీసుకున్నాం. 1 కప్పు కొత్తిమీర తీసుకోవాలి. 1 కప్పు పెరుగు తీసుకోవాలి. 1 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను మిరియాల పౌడర్,
పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం 1-4 పీసెస్ తీసుకున్నాను. 1 నిమ్మకాయ తీసుకోవాలి. 1 నిమ్మకాయ మొత్తం పడుతుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్గా 1 స్పూన్ పంచదార వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. మింట్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ చూడండి, చక్కగా మ్యారినేట్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది. ఇప్పుడు వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడానికి స్కీవర్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ స్కీవర్స్ అండి, వుడెన్వి కూడా ఉంటాయి. నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇవి టిక్కాస్కి చాలా బాగుంటాయి. ఇవి మనకు అవైలబుల్గా లేకుంటే డైరెక్ట్గా మనం పీసెస్ని ప్యాన్ పైన పెట్టి కూడా టోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం పీసెస్ అన్నీ కూడా గుచ్చుకోవాలి. ఒక్కొక్కటిగా పీస్ తీసుకొని చూడండి, ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పీసెస్ అన్నీ గుచ్చుకోవాలి. ఇలా మిగతావన్నీ కూడా రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని రోస్ట్ చేసుకోవడమే. వీటిని నేను తవా పైన రోస్ట్ చేస్తాను. గ్రిల్ ప్యాన్ ఉన్నా కూడా అందులోనే వేసుకోవచ్చు. తవా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ఇలా తవా పైన పెట్టుకున్న తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ వేసుకుంటూ ఇలా 2 వైపులా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, 2 వైపులా కూడా చక్కగా రోస్ట్ అయింది. ఇది సరిగా రోస్ట్ కాకుంటే పచ్చి పచ్చి ఉంటుంది. ఆయిల్ వేసుకుంటూ ఇలా చక్కగా రోస్ట్ కానివ్వాలి. చూడండి, చక్కగా రోస్ట్ అయిపోయినాయి, రెడీ అయిపోయినట్టే. మిగతావన్నీ కూడా ఇలానే రోస్ట్ చేసుకోవాలి. ఇంకిప్పుడు మనం వీటిని టేస్ట్ చేద్దాం. పన్నీర్ మష్రూమ్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఎలా ఉంది? బాగుందా? నైస్. చూడండి, పన్నీర్ పీసెస్ కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి. నా కోసం మా పాప పన్నీర్ మష్రూమ్ టిక్కా ప్రిపేర్ చేసిందండి.
ఆలస్యం చేయకుండా నేను కూడా టేస్ట్ చేస్తాను. బాగుంది. చక్కగా రోస్ట్ అయింది, బాగుందండి. మసాలాలన్నీ కూడా పీసెస్ కి చక్కగా పట్టాయి, బాగుంది. మింట్ చట్నీ కూడా బాగుందండి. సూపర్ నాన్న, బాగుంది. నా కోసం ఇష్టంగా అన్ని రెడీ చేసి పెట్టి చేసావు, బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ చేశాను, బాగుందండి. చూసారు కదండి, మా పాప నా కోసం పన్నీర్ మష్రూమ్ టిక్కా చేసింది, నాతో పాటు మీకోసం కూడా చేసింది. మరి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనండి? మరి ఈ పన్నీర్ మష్రూమ్ టిక్కా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను, ఓకేనండి? మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.